సర్జీ సర్జీ సార్ చరణ్, ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్యా అమ్మయ్యా అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి? రైస్ రోల్ అది కాదు. ఇది ఇది నేను కొన్ని కొన్ని పాత విషయాలు రకరకాలు గుర్తు మన మన అనుభవానికి సంబంధించినవి మన మన అసోసియేషన్వి ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను. అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అన్నమాట. సరే ముందుగా ఏంటంటే బేసిక్గా మాట్లాడలేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే చాలా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ రియాక్షన్ ఇస్తే చాలు, మాట్లాడలేదు రియాక్షన్. నవరసాల నవరసాల్లో లేని రసం, కొత్త కొత్త రసం, రియాక్షన్ రసం అండి. సో అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట కొనుక్కు చూడండి, తోసేస్తారు ఒక్కొక్కసారి తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలాగ టఫెస్ట్ క్వశ్చన్ ముందర అడిగేస్తాను. నా పాటలో మీకు ఏమి ఇష్టం అండి అంటే తెలుసా మన సార్, లేకపోతే మా పేరు జాన్ జట్టు, ఇవన్నీ బోర్ కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటలో చాలా మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం లేని ఇష్టం లేని పాటలు ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం మినిమం వన్ సాంగ్ టు మాక్సిమం ఫైవ్ సాంగ్స్ చెప్పాలి. నిన్న మూడు వంటిదా? మినిమం వన్ టు మాక్సిమం ఫైవ్ అండి. అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడ పాల్గొన పాట నచ్చదు నాకు. ఓహో, అది నచ్చదు నాకు. అసహ్యం అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల, లేకపోతే అది ఏంటో నాకు అది నాకు ఇరిటేషన్ నాకు చాలా. అది నచ్చదు అసలు నాకు. నెక్స్ట్ మంచి బీట్ సాంగ్ సార్ ఇది. అంటే నీకు నచ్చలేదు ఇక్కడ నచ్చింది సార్? నాకు నచ్చకపోవడం అనేది లేదు, మీ అన్ని హిట్ సినిమాలే చూసాను నేను. అలా కాదు సాంగ్స్ కదా సార్. రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్ నేను ఈ ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా గుడు మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ పేరు నచ్చలేదు కాబట్టి పాట గుర్తులేదు కదా. ఎరేజ్ అయిపోయింది మైండ్. 2021లో జరిగిన సినిమా భయ్య కీరవాణి గారిది. మన పాటలే రిలీజ్ అయ్యాయి 2021 కాదు కాంపిటీషన్ కాదు కాదు. ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యి ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చలేదో నాకు తెలియదు కానీ మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సార్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరు ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే పేరు ఇష్టం ఉండదా ఎక్కడ అర్థం? అది అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అని అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కార్కేడి కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని, దాని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది అది. అలా నాకు తెలిసి ఈ 2021లో ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకోని అనుకుంటాడేమో అనుకుంటా నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పద్దు ఆగిపో పాజ్ బటన్ కట్టు. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ నేమ్, స్విమ్మింగ్ మాకు అండర్ వాటర్ షాట్ సుమేర్ సుమేర్ అది నిజమైన పేరే. ఫ్యాంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్. సరే మా ఇద్దరికి తనకు బాగా తెలుసు అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా సుమేరు అయి ఉండదు సుమేరు తన పేరు సుమేరు. సరే అయిపోయింది సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా వాడు. సార్ అన్నాడు నేను, అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? నువ్వు తప్పుగా అన్నది నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు. సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి ఒకలా ఉన్నాయి. సుమిత్ అన్నాడు అనగానే వాడు సార్ అన్నాడు మళ్ళీ. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్న, సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికామంటే అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ ఏం అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్ అని. ఇది కేవలం సుమేర్తో కాదండి,
ఇన్నేళ్ల మా ఇద్దరికి ఒక అనుబంధంలో చరణ్ ఎలా పిలిచాడు ఏం ఏ పేరుతో పిలిచాడు కాదు ప్రేమగా పిలిచాడు ఉద్దేశం బాగుంటుంది అని పలుకున్నాడేమో ఒక నాన్నగారితో నేను గరణం ఒకటి పనిచేసిన రోజుల్లో ఒకసారి కూర్చుని ఒక గ్రీన్ రూమ్లోనే ఒక దోశలు తింటున్నాం బ్రేక్ఫాస్ట్ నాన్నగారు నేను కూర్చున్నాను ఆయన అప్పుడు కిరణ్ గారు ఈ వీడియో క్యాసెట్స్లో ఎన్టీఎస్సి సిస్టమ్ అని పాలు అని రెండు ఉంటాయండి అని నాకు యాక్చువల్లీ తెలియదు అప్పటికి అప్పుడప్పుడు అన్నీ నేర్చుకుంటున్న టైము ఉంటాయండి అది ఇది వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవి ఓ దాంట్లో పనిచేయదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు ఏది ఒక పక్కన వెళ్ళాలి అంటే అంత ఫ్రెండ్లీగా చెప్పడం అన్నమాట తర్వాత ఏమో బంగారు కూడా పెట్టి ఉంది కదా ఆ పాటకు వేరే ట్యూన్ చేసినప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు అక్కడి నుంచి ఫోన్ చేసి ఇది మేము డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదండి కొంచెం స్లోగా ఉంది అంటే అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టెంపోలో ఉండాలని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు బంగారు కూడా పాట వచ్చింది మొదటిసారి అయింది అట్లాగా హరికృష్ణ గారు కూడా స్వరబ్రహ్మ స్వర విష్ణు స్వరదేవో మహేశ్వర అని నన్ను పలకరించేవారు సీత షూటింగ్ వెళ్ళినప్పుడు అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు నేను సీతయ్య రీమేక్ చేస్తే దాంట్లో చేస్తారా ఇక్కడ పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అది నాకు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు సింహాద్రి అదే ఒకే టైం కదా సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి వచ్చాడు మెడ్రాస్ మేము రికార్డింగ్ చేయాలి మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడి పాట హమ్ చేస్తాడు అది ఎలా హమ్ చేస్తున్నా అంటే ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా అని అంత ఇష్టం సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను హాయ్ వెల్కమ్ వెల్కమ్ కూర్చో కూర్చో కమ్ సిరా రీమిక్స్ లాగా రీమిక్స్ లాగా కూర్చో కానీ ఉండాలి కానీ అందులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి వినబడదు వినలేదు వినడు వినడు బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ మోడర్న్ టెక్లో ఇవన్న చేస్తే చాలా బాగుంటుంది బంగారు కూడా పెట్టా ఇద్దరికి చేశాను కదా నాన్నగారికి మీకు ఏది ఇష్టం మీకు ఏ వెర్షన్ ఇష్టం నాకు పాత వెర్షన్ ఫస్ట్ అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది ఎవర్గ్రీన్ ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి కొంచెం మోడర్న్గా ఉంటుంది కదా మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది బట్ ఎప్పుడో క్లాసిక్ క్లాసిక్ కదా సార్ మాకు కూడా కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా అప్ అప్ హ్యాండ్స్ అప్ అని రావాలి సార్ అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు మన సింగర్లు ఎవరు అనలేకపోయారు నేను ట్రై చేశాను ఆ పవర్ రాలేదు అప్పుడు ఏం చేసామంటే బాలుగారు పాడిందే పాత వెర్షన్లో అది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం తర్వాత బాలుగారు అడిగారండి నా వాయిస్ లా ఉంది అని అడిగారు మీకు చెప్పండి మీదేనండి అని చెప్పి లతా మంగేశ్వర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు అంటే ఇది పాటను బట్టి ఉంది సార్ ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా మోహన భోగరాజు ఐ లవ్ దట్ వాయిస్ ఆ పాట ఆవిడ వాయిస్ చాలా అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా మీ దృష్టిలో పడింది ఆ వాయిస్ అంటే మాకేంటంటేనండి అసలు మూవీ మూవీ అప్పుడు లేదు అది ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే సో తమను అండ్ అవును త్రిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి సో ఆవిడ తనకొళ్ళు అలాగే గీతామాధురి గారు కూడా గీతామాధురి మొన్న అఖండాలో యాయా జైబాలయ్య పాట అసలు అంటే ఇద్దరు వాయిస్ ఇష్టం ఎరగ పాడేశారు అసలు చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ చెప్పిన మోహన్ బోగరాజు పైగా సాయిపల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది తన కురి బుడ్డం మీద సారంగధర్య ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది ఆవిడది చాలా బాగుంది సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్ అంటే ఇష్టపడుతున్నారు నాకు ఒక కామన్ పాయింట్ నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పడుకుని నిద్రపోయారు
నిద్రపోయిన తర్వాత లేచి ఒక ఏదో ఒక ఊళ్ళో రాజస్థాన్ అన్న ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. పక్కన సెల్ ఫోన్ తీసుకున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళచ్చు, రిసార్ట్కి వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. నాలుగు మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? ఒకటి రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీవల్లి, ఎంఎం శ్రీవల్లి, అంతేనా? ఏంటి రీజను? అంటే నేను అమ్మ అని పిలుస్తాను. అదే మీకు ఎప్పటి నుంచో అలవాటు. ఓకే, మామూలుగా మా అమ్మని అంటే తర్వాత ఆవిడ నిజంగా ట్రూగా తిడతానా? మిగతా వాళ్ళు అయితే అంటే నాకు తెలిసిన అంతగా తిట్టే హక్కు మా అమ్మ ఏమో ఇప్పుడు తిట్టడం మానేసింది. అంటే మరీ పెళ్ళైపోయి ఇంట్లో పెళ్ళ ముందు తిడితే బాగోదేమోనని. కానీ ఎప్పుడు పెద్ద తిట్టేది కాదు. కాకపోతే నన్ను తిట్టే ఆడవాళ్ళు వీళ్ళిద్దరే, తిట్టగలిగే హక్కు ఉన్న ఆడవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మా రమగారు, అదే నేను ముద్దుగా అమీన గారు అనుకుంటాను, అండ్ వల్లమ్మ. సో వల్లమ్మ ఉంటే వల్లమ్మకే చేస్తే మిగతా ముగ్గురికి చేసినట్టే. అందరూ ఒకే, అందరూ ఒకే యూనిట్లో ఉన్నారు కాబట్టి మ్యాటర్ అర్థమైపోద్ది. సరే, సేమ్ క్వశ్చన్ చరణ్. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు, రెండు ఉపాసన, మూడు ఎంఎం కీరవాణి, నాలుగు న్యూజెర్సీ రామ్ చరణ్ తేజ్ ప్రెసిడెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్స్వైజెడ్ న్యూజెర్సీ నుంచి. ఈ నాలుగు మిస్డ్ కాల్. వెళ్ళే లొకేషన్ కూడా ఒకటే, వెళ్ళే లొకేషన్ షూటే. అదే ఎక్కడ బ్యాటరీ కూడా అక్కడే ఉన్నట్టు. ఒక కాల్ వరకే పనిచేస్తుంది. ఒక కాల్ వరకే 1% బ్యాటరీ. ఒక కాల్ అటెండ్ అయితే మన బ్యాటరీ ఫోన్ కట్ అయిపోద్ది. ఈ నాలుగు మిస్డ్ కాల్స్ ఏది అటెండ్ అవుతారు? చిరంజీవి గారు, మీరు, ప్రెసిడెంట్, ఉపాస. చిరంజీవి గారు నాకు తెలుసు, డెఫినెట్గా చిరంజీవి గారే. అంటే నాన్నగారన్నా ఆయన పెట్టేస్తే ఆయన మిగతా వాళ్ళని చూసుకుంటారని. అలాగా నేనేమనుకున్నానంటే చిరంజీవి గారు రోజు చేస్తారు ఉంటారు, కలిసే ఉంటారు కదా. యాక్చువల్లీ కీరవాణి గారికి చేస్తారు, ఉపాసన కాదు మీకు చేస్తాను. ఎందుకంటే అది వెరీ రేర్ గా వచ్చే కాల్. అది చెప్తారు అనుకున్నా, అది రేర్ గా వచ్చే కాల్. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సరే ఏముంటుంది మన ఇవన్నీ మనం అప్డేట్స్ కోసం చేస్తుంటారు. బట్ మీకే చేస్తాను. నేను ఎప్పుడు చేయను కదా. రేర్ గా వచ్చేది, అది వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు ఏదైనా ఎమర్జెన్సీ అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, మంచి మంచి రెస్పాన్స్. నాకు ఎప్పటి నుంచో ఒక మైండ్లో ఒక థాట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు చిన్న హీరోలు ఉంటారు కదా, పెద్ద డైరెక్టర్లు చిన్న డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్లు, అన్నింటిలోనూ పెద్ద చిన్న ఉన్నాయిగా. పెద్ద బడ్జెట్ ఏజ్ కాదు, పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ స్టేచర్. ఓకే ఓకే ఓకే, ఉన్నాయి కదా. పెద్ద హీరోలతో సినిమాలు చేసేవాళ్ళు కానీ లేదా ఆ పెద్ద హీరోలు కానీ వాళ్ళు స్టోరీ విషయానికి వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే మేము ఉన్నాం కదా, లేదా మా పలానా హీరోతో నేను సినిమా తీస్తున్నాను, స్టోరీ ఎలా ఉంటే ఏంటి, జనం చూస్తారు ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది అనే దాంట్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి స్టోరీని పట్టించుకోకుండా దాన్ని సరిగ్గా చెక్కకుండా తీసే ట్రెండ్ ఉందని, నెంబర్ వన్. ఆన్ ద కాంట్రరీ, మ్యూజిక్ విషయంలో కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ ఏంటండి? ఇన్సెక్యూరిటీ. మ్యూజిక్ విషయంలో వాళ్ళు పెద్ద హీరోని పెట్టినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయ్యి ఫాస్ట్గా ఉంటేనే మంచిది పాట అని చెప్పి స్లో సాంగ్ని అవాయిడ్ చేసి ఫాస్ట్ సాంగ్స్ పెడతారని నాకు ఒక కంప్లైంట్ ఉంది, ఒక థీరీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ టెల్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ రాంగ్. ఈ థీరీ కరెక్టా కాదో మీరు చెప్పండి. ఇది నాకు ఉన్న ఇది నాకు ఒక ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, మండరత్నం గారి సినిమా ఉంది కదా గీతాంజలిలో, ఓం నమః, అది బాగా స్లో సాంగ్, అది షార్ట్స్ కూడా పెద్ద డాన్సర్లు ఉండరు ఏముండరు. అలాంటి స్లో సాంగ్లు నేను జనరల్గా పెద్ద హీరోల సినిమాలో నేను చూడను చాలా రేర్గా. నేను చెప్పే థీరీ కరెక్టా అది మీరు చెప్పండి. మీరు మీ రెస్పాన్స్ చెప్పండి నాకు. ఒకవేళ రాంగ్ అయితే ఆర్ యూ విల్లింగ్ టు హ్యావ్ హ్యాపీగా అట్లాంటి మెలోడీ స్లో సాంగ్స్ మీ సినిమాల్లో పెట్టుకోవడానికి మీరు వెల్కమింగ్గా ఉన్నారా? ఇంతవరకు మీరు చేసిన వాటిలో ఏది స్లోయెస్ట్ సాంగ్ అని ఫీల్ అవుతున్నారు? మొత్తం మీ కెరీర్లో స్లోయెస్ట్ సాంగ్ ఏదని ఫీల్ అవుతున్నారు సార్? ఒకటి, మీరేమో ఫస్ట్ థియరీ ఉందన్నారు కాబట్టి దాన్ని డిసగ్రీ అవ్వకుండా ఉండను. ఎందుకంటే మీరు చాలా అది కరెక్టా కాదా కాదు నా ఒపీనియన్. నేను బేసిక్గా మీ ఒపీనియన్కి ఫస్ట్ ఎలా వస్తున్నానంటే మీకు ఒక థియరీ ఉంది, అవును, లేకపోతే మీరు చెప్పరు. అవును, సో మీకు థియరీ ఉంది కాబట్టి మీరు మాకంటే చాలా ఇండస్ట్రీని చూశారు, చాలామంది హీరోస్ని చూశారు.
ఇన్ నిజ జీవితంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, అంటే మీరు మా ప్రీడెసెసర్తో ఇప్పుడు చిరంజీవి గారితో అవనివ్వండి, అటు బాలబాబుతో అవనివ్వండి, ఇప్పుడు నాన్నతో అవనివ్వండి, అలా నాగర్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళందరితో చేశారు మీరు. సో మీ థియరీని ఫస్ట్ నేను తప్పు పట్టను. నన్ను నన్నుగా అడితే ఆ థియరీ లేదేమో అని నా ఉద్దేశం. మనం నిరంతరం సర్జీ, వీ కీప్ లెర్నింగ్. అంటే ఒక ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది, హిట్ సినిమాస్ ఏమీ నేర్పదు అనుకున్నది వేరు, ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది. సో అలా ఫ్లాప్ మనం అనుకున్న ఏదైతే ఉంటుందో, ఓ దర్శకుడు హీరో అనుకున్నది ఏదైతే ఉంటుందో, అది ప్రతిసారి రైట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో నాకేంటంటే అది లేదేమో, అది బహుశా వృద్ధి వేయబడుతుందేమో. బట్ మీరైతే వెల్కమింగ్గా ఉన్నారుగా. 101%. ఎందుకంటే నేను ఎక్కువసార్లు అంటే అది ఈరోజు మాకు అర్థమవుతుంది సార్. ఈరోజు మాకు కొంచెం ఇండస్ట్రీకి వచ్చి మాకు కొంచెం 15-20 సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ వీ నో ఇట్ నౌ. ఇది వరకు మీరు అన్నట్టు ఫాస్ట్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనేది మేబీ వీ గాట్ క్యారీడ్ అవే ఆల్సో. చరణ్ దాంట్లో కూడా ధీర బాగా స్లో సాంగ్ కదండి. మాతో మేమే మా డిస్కషన్లో ఏమనుకుంటాం అంటే, రాజమౌళి నేను కూర్చున్నప్పుడు మామూలుగా తడిసిపోయిన పొల్ల ఉందనుకోండి సరికి, అది క్యాంప్ ఫైర్లో వేస్తే అది మామూలుగా దాంతో వెలిగించాలని చూస్తే అది వెలగదు, ఎందుకంటే అది తడిసిపోయింది. అలా కాకుండా ఆల్రెడీ ప్రజ్వలించి వెలుగుతున్న మంటలు అది వేస్తే మామూలు కట్ల కన్నా బాగా బాగా పేలుతుంది, బాంబులో పేలుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ అంత క్యాంప్ ఫైర్ ఏంటంటే పెద్ద హీరో ఉన్నాడని. పెద్ద హీరో ఎప్పుడైతే ఉన్నాడో దానికి మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. మామూలు చిన్న సినిమాల్లో హిట్ అయ్యే దానికన్నా ఇంకా బాగా హిట్ అవుతుంది పాట, బాగా జనాలకు రీచ్ అవుతుంది. ఏది మెలోడీ సాంగ్ ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు, ఇంకెందుకు ఫాస్ట్ సాంగ్ ఎందుకు? సో మంచి మంచి పాటలు మంచి మెలోడీ సాంగ్స్ మాకు చేసే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతే సార్. అంతేగా, సో యూ మస్ట్ ఎంకరేజ్ స్లో సాంగ్స్. అయ్యో అది బ్రహ్మాండం బాగుంటాయి, ఎందుకంటే మీ మీద చూడడానికి ఇష్టపడతారు అది జనం. సో మంచి ఇది ఒక ప్రామిసే కదా, కమిట్మెంట్, ప్రామిస్. సరే మెలోడీ గురించి మాట్లాడాం కాబట్టి, ఏదో బాహుబలి సక్సెస్ మీట్లోనే ఎక్కడ ప్రైవేట్ పార్టీలో నాకు ఒక విషయం చెప్పావు, నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను అని చిన్నప్పుడు. కరెక్టేగా? అవును సార్. ఏదో ఒక ఏదో ఒక రాగం గొంతు బాగాలేదు సమయం వల్ల, గొంతు బాగాలేదు అని మేము చెప్పే ఎక్స్ప్రెస్ గొంతు బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఆర్కెస్ట్రా లేదు, లిరిక్ మర్చిపోయాను పెట్టలేదు. పడతాను సార్, రాగానికి ఏముంది, పడతాను సార్, అయిపోయే లోపల పడతాను సార్. అది ఆలోచించుకుని వచ్చి ఆయన చెప్పినట్టు నా పేరుతో పాటు పాటలు కూడా గుర్తుండవు. ఎంతవరకు అయింది, వర్ణాల వరకు వెళ్ళిందా? ఆ పేర్లు ఆ ట్యాగ్స్ కూడా గుర్తులేవండి, హ్యాష్ ట్యాగ్లు వర్ణాల ఆ బ్లూ బుక్ అయితే ఫినిష్ చేశాను. మీ షర్ట్ కలర్లో ఉంటుంది ఆ బ్లూ బుక్. ఓహో, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటా? 6 ఇయర్స్. ఎవరు మాస్టర్ ఎవరు? అడక్కడక్క మీరు పేరే అడిగారు ఇప్పుడు. అంటే హైదరాబాద్ అయినా చెన్నైలో ఒక ఆయన ఉండేవారండి, హైదరాబాద్లో ఒక ఆయన. నేను మా అక్క నేర్చుకునేవాళ్ళని, నాదేదో సుమారుగా బాగానే ఉండేది. ఆవిడ ఆ మాస్టర్ మాత్రం ఒక 2 నెలల తర్వాత మా మమ్మీతో సురేఖమ్మ మా అక్కని ఆవిడ సెపరేట్ నేర్పిద్దామా ఈయనకి సెపరేట్ నేర్పిద్దాం ఏమంటే ఆవిడకి రాగాలు శృతులు తెలియట్లేదు మా అక్కకి, అమ్మ చంపేస్తుంది ఇప్పుడు చెప్పి. సో ఆవిడతో మాన్పించాల్సిన టైంలో నేను కూడా మానేశానండి. బట్ చాలా ఎంజాయ్ చేసిన ఇది, దానివల్లే మీ ఒకరికొకరు కానీ మీ మెలోడీలు కానీ బాగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఫాస్ట్ బీట్లు ఉండవు కదా. ఒకసారి హైవేలో కార్లు వెళ్తుంటే వెనకాల వల్లి ఉంది, నేను ఫ్రంట్ సీట్లో కూర్చుని అలవాటు, చాలా ఫాస్ట్గా వెళ్తుంటే 100-120 వెళ్తున్నాడు డ్రైవరు. ఒక బైక్లో ఒకడు హెడ్ ఫోన్ పెట్టుకుని ఏదో పాటలు వింటూ ఒక యూటర్న్ ఒక డివైడర్ దాటి సడన్గా క్రాస్గా అడ్డొచ్చాడు. వెనకాల 8 ఏళ్ళ పాప ఉంది, వాళ్ళ కూతురు అయ్యి ఉండొచ్చు, ఎవరో రిలేటెడే వేసిన అడ్డంగా వచ్చాడు. మా వాడు బ్రేక్ వేసి లెఫ్ట్లో స్కిడ్ అయిన కారు త్రుటిలో డేంజర్ తప్పింది, లేకపోతే ఇద్దరు అవుట్. ఆ చిన్న పాప నిద్ర అవుట్. నాకు అప్పుడు బీపీ రేజ్ అయ్యి అర్థం దింపి నానా బూతులు తిట్టడం, మరి చాలా పెద్ద పెద్ద కేకలు మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. తిడుతుంటే వల్లికే భయం వేసి ఇంక ఆపండి ఇంక మంచిది కాదు ఇంక ఆపండి, తిట్టింది చాలా ఆపండి అంది. నాకేం కోపం తగ్గట్లేదు. రోడ్ రేజ్ అన్నది ఎలా వస్తుంది తెలియదు, ఎప్పుడు ఎవరికి వెళ్ళాలి. నాకు మాత్రం చాలా కోపం వస్తుంది అప్పుడు, నేను అన్నం తింటున్నా గడ్డి నేను ఏం తింటాను నాకే గుర్తులేదు.
నేను నేను ఇక్కడ నా విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఎలాగ మ్యూజిక్ చేస్తున్నామో ఫైట్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు కదా, కంపోజ్ చేసే ఫైట్స్ కాకుండా మామూలుగా మీకు కోపం వస్తే పంచ్ బ్యాగ్ మీకు కొట్టే ఆర్ఆర్ఆర్ ఉంది కదా, అట్లా కోపం రాబట్టే కదా, ఫ్రస్ట్రేషన్ కోపం వాటెవర్, అలా కోపం వచ్చినప్పుడు నిజంగా సినిమాటిక్గా కాకుండా ఏదో 10 కర్రలు ఇలా పెడితే వాటిని ఇలా తప్పించినట్టు అలా కాకుండా నిజంగా మీరు కొడతారు కదా, మనకు మనం ఉప్పు కారణం తింటున్నాం కోపం వస్తుంది, నిజంగా మనకు సీరియస్ కోపం మనం కొట్టడానికి వెళ్తాం, అట్లాగ నిజంగా మీరు మీకు మీరే మీ మెంటాలిటీ మీ యాటిట్యూడ్ని బట్టి మీరు కోపం వస్తే ఎలా కొడతారన్న దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఫైట్ మాస్టర్ లేకుండా మీరు ఏదన్నా సినిమాకి మీరు మీ ఫేట్స్ మీరే కంపోజ్ చేసుకోండి, మీరే కొట్టడం అంటే బాగుంటుంది, అది మంచి బాగా చండాలంగా ఉంటుంది సార్. ఏ ఐడియా పరంగా నేను రూమ్లో కూర్చొని చేస్తాను, మామూలుగా కోపం వస్తే ఏదో వెళ్ళిపోయి కొట్టేసుకుని అయ్యో ఈ కొట్టుడు 5 రోజులు 6 రోజులు ఉండాలి కదా, 5-6 రోజులు కోపం అయితే ఎలా ఉంటాం, కోపం క్షణికాలం వచ్చేసి వెళ్ళిపోద్ది, 1-2 దెబ్బలైతే ఓకే కానీ 5 రోజులు ఫైట్ కంపోజ్ చేయాలంటే. బట్ నాకు ఒక క్వశ్చన్ అడగాలను సార్, ఇలా మీరు ఇంట్లో ఉన్నా లేకపోతే వర్క్స్ ప్లేస్లో ఉన్నప్పుడు తారక్కి ఆ క్షణంలో ఏం చేస్తాడు, 5 రోజులు కాదు ఆ క్షణం ఏం చేస్తాడు, కోపం వస్తే కొరుకుంటావా ఏం చేస్తాడు ఒక వ్యక్తి, అదే ఆ వ్యక్తి తారక్ అయితే ఏం చేస్తాడు, సింహాద్రిలో ఉన్నాంబడి పాట గుర్తుంది అలా పరిగెత్తు కొంతమంది అలా పాట బ్యాక్గ్రౌండ్ వేసుకొని పరిగెడుతున్నారు. సరే ఇప్పుడు మన సుమ కనకల గారు ఉన్నారు కదండి, నేను ఒక కనీసం 1,000-2,000 ఆడియో రీల్స్ ఫంక్షన్స్లో నేను చూసుంటాను, అందులో ఒక 500 ఫంక్షన్ నేనే అక్కడ ఉండి ఇంటరాక్ట్ అయి ఉంటాను, మీరు కూడా చూస్తుంటారు. సో అవన్నీ మనం ఫ్రెండ్ అనాలా లేదా రిలేషన్ అనాలా, వాటన్నిటికి అతీతంగా ఒక ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఊరందరికీ అక్కలు అంటారు, అక్క ఊరందరికీ పెద్దమ్మ ఏదో. సో అట్లాంటి ఒక మన అందరికీ ఆత్మీయులుగా ఉన్న సుమా గారు ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, జయమ పంచాయతీని నేనే మ్యూజిక్ పనిలో పనిగా, ఆవిడ ఆ సినిమా హిట్ అయ్యి బాబు విజయ్ మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఏదో దాంట్లో రోల్ వేయాల్సి వస్తుంది అనుకోండి, ఏ రోల్ అయితే బాగుంటుంది నీ పక్కన, ఏ రోల్ అయితే బాగుంటుంది, ఏ రోల్ అయితే ఎలాంటి రోల్ అయితే బాగుంటుంది? సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి, ఓ నాయనమ్మ అమ్మమ్మ కొంచెం చాదస్తం ఉంది సుమకి. నిర్మలమ్మ గారు ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు కదా, ఈరోజు లేరు. సో మనకి ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు ఇక తర్వాత లేరు ఎవరు, కొంచెం కొంచెం నోరు పెద్దగా ఉండి సుమ అక్కడ సెట్ అవుద్దేమో అని నా ఫీలింగ్. నాయనమ్మ రోలు, నాయనమ్మ రోలు సుమకిచ్చి అంటే తాతగారు ఉంటే హీరోయిన్ ఏమని ఉండేవారు అంతేగా. చరణ్ ఒక మంచి పంచాయతీ ఉంటే అది సార్ట్అవుట్ చేసే ఆవిడలాగా, ఏదైనా ఇద్దరు ఒక సమస్య ఉంది సినిమాలో, ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యలో దాన్ని ఒక కామెడికల్గా అందరినీ ఎవరిని హర్ట్ చేయకుండా ఈజీగా సర్దుపోతు దాన్ని. ఆ కథ తెలుసు కాబట్టి అదా దానికి ట్రైలర్ ఓపెనింగ్ మనం చేసాం, నాకు గుర్తు కథ చెప్పలేదు కాదు, అదే కథ కాదు. బట్ ఏమైనా ఎవరు ఎవరి మధ్య అయినా సరే ఆవిడ మధ్యవర్తి మధ్యవర్తిగా సామరస్యంగా చేసేయాలి అత్త జయజమ్మ టైప్ లో ఇలాంటి ఇలాంటివి సుమన్ చూడగానే అలాంటివి గుర్తొస్తుంది నాకు, నోరేసుకొని పడిపోవడం. ఇప్పుడు మనిషి కాదు కదా సార్జీ, భూమి పుట్టినప్పుడు పుట్టింది సుమ కూడా, ఎప్పుడు ఎప్పటి సుమ శకుంతల గారు తేజ గారు సినిమా 20 ఇయర్స్ బ్యాక్ సూడ్ నెంబర్ 20 or 21 ఏది సూడ్ నెంబర్ 1 రిలీజ్ అంటున్నారా? వచ్చి 19 సంవత్సరాలు ఏంది కదా సార్జీ, 2001 కదా, 2001 2001 సెప్టెంబర్ 20 20 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను పాడాను మీకు వాడి అప్పుడు భైరవ వయసు 10 ఏళ్ళు అయింది వాడికి, 8 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ కొమరం మేము కూడా పాడాడు. అంటే తరాలు మారుతున్నాయి కానీ మీరు మారకుండా ఏంటి ఆ కండలు అన్నీ మెయింటైన్ చేస్తూ ఏంటి మీ మీ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు, అతను 3 నెలలు నాకు అరువిస్తారా? నేను మీకు ఇప్పుడు ఇది మరి ఇప్పుడు అనొచ్చో లేదో తెలియదు కానీ ఫస్ట్ మనం వర్కౌట్ చేయాలంటే నోటికి తాళం వేసుకోవాలి సార్జీ, నోటికి తాళం మీరు వెయ్యగలుగుతారా? నోటికి తాళం మరి
అంటే ఈ తాళం కాదు సరిగ్గా ఆ తాళం కాదు ఈ తాళం ఆది తాళం ఈ కాదు ఈ తాళం ఈ తాళం ఈ తాళం వేయగలుగుతారా మొన్న ఎప్పుడో మన ఇద్దరి మధ్యలో డిస్కషన్ కూడా నోటి తాళం వేశారా బాగా మరి వేయకపోతే అది రాదు కదా అది నేను సొంతంగా చూశానండి అంటే సీ ఇట్స్ బేసిక్లీ ఇఫ్ యూ నీడ్ దట్ బాడీ సర్జరీ దట్ గోల్డెన్ రూల్ చాలా మంది ఏమంటారంటే వర్కౌట్ ఇప్పుడు ఈ ఈ రిప్ట్ లుక్ కావాలన్నా ఉండాలన్నా డైట్ ఈస్ ఎవ్రీథింగ్ యువర్ వర్కౌట్ ప్రాబబ్లీ హెల్ప్స్ యూ అబౌట్ 20 or 15% బట్ 80% ఇస్ వాట్ యూ ఈట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్ఆర్ సినిమాల్లో ఒక ఉన్న పాటలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నా కొమురం భీముడు చాలా ఇష్టం సార్జీ అంటే ఆ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి అలా సినిమాలో బట్ సినిమాకి సినిమా కరెక్ట్గా రావాలి అని అంటే మాత్రం దోస్తి అంటే అది అంటే రెండు పవర్ హౌసెస్ ని గనక ఆయన క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పవర్ఫుల్ కదా ఫైర్ అండ్ వాటర్ ఆ ఫైర్ అండ్ వాటర్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేయగలిగిన పాట నాకు బాగా ఇష్టం నాకు మొన్న మీరు రిలీజ్ చేసిన గ్లిమ్స్ సాంగ్ సారీ ఎత్తర జెండా కాదు అజయ్ దేవగన్ తో పాటు తీశారు కదా లాస్ట్ జనని నా ఫేవరెట్ నాది కూడా జనని అది నాకు దోస్తి అంటే నాకు సినిమాలో ఉండే పాట అంటే అది నాకు జనని ఇష్టం ఎన్నిసార్లు విన్నా ఒక చిన్న తడి అయితే మీరు సినిమా చూడలే కదా యాక్చువల్గా సినిమాలో యాక్సెస్ చేసుకుని సినిమా చూడలే కదా చూడలేదు ఎవరు అంటే రీరికార్డింగ్తో చూడలేదు మీరు మీరు బాగా చూసారుగా మీరేదో జీడిపప్పులని రెఫరెన్స్ కూడా అంటూ ఉంటారు బాగా మంచి చూసాక మీకు కూడా జనని నచ్చుతుంది నాకు చాలా ఇష్టం అంటే మీ మాకు ఎప్పుడు చూపిస్తారు మరి వాళ్ళకి మాకు ఒకేసారి చూపిస్తారు అనుకుంటా ఏమైనా మీరిద్దరు ప్రమోషన్ సాంగ్ చేసాం కదా చక్కగా నడిచి వచ్చి భుజం మీద చేసారు చేతులు వేసారు కదా సో మంచి భుజస్కంధాల మీద భారం వేయడం అనమాట అది యాక్చువల్గా భారం వేస్తూనే సపోర్ట్ లాంటిది చాలా హ్యాపీ మీరిద్దరూ కలిసి ఈ సినిమాలో పనిచేయడం ఒక మంచి ట్రెండ్కి మీరు శ్రీకారం చుట్టినందుకు వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ మళ్ళీ మనం సినిమా తర్వాత కాసేపు ఇలాగా అంతే మరికొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలతో మీకేది ఇబ్బంది లేదా దేనికైనా రెడీ కూచిపూడికైనా కుంగుఫూలకైనా అన్నట్టు పాటలు అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ మనందరికి మనందరికి